హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగ ఫుడ్ అండ్ ఆయుర్వేద బ్లాగ్స్ అండి. ఈరోజు మా ఇంట్లో మామిడి చెట్టు ఉందండి. ఇది పునాస. ఎప్పుడు నెలకి ఒక రెండు కాయలు చొప్పున అవుతూనే ఉంటాయి. అయితే మళ్ళీ ఒక రెండు కాయలు ఏంటి, ఆ కాయల్ని తెంపుతున్నాను. చూసారండి రెండు కాయలు, అండ్ ఈ రెండు కాయల్ని పచ్చడి పట్టుతానండి. ఎందుకంటే ఫ్రెష్గా పచ్చడి పట్టుకుంటే సూపర్గా ఉంటుంది, అందుకనే దింపాను. రెండైతే రెండు, ఒక నెల రోజులు ఎప్పుడైనా ఒకసారి ముక్క వేసుకుని తింటే పనికి వస్తుంది. ఈ రెండు కాయలకి కొలతలతో సహా మీకు పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తాను. ఇది పునాసం మామిడి చెట్టు అండి. సంవత్సరంకి రెండు సార్లు అవుతుంది కాత. ఇప్పుడు సెప్టెంబర్ నెలలో మాకు కాయలు వస్తున్నాయి. పోయిన నెల తెంపినాము, అంతకుముందు కూడా తెంపినాము. మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్లో కూడా రెండు కాయలు వస్తే తెంపించిన, మళ్ళీ పూత వస్తుందండి. మళ్ళీ ఒక నెల వరకు మళ్ళీ అవి కూడా పెద్దగా అవుతాయండి. చూస్తున్నారా అండి, మళ్ళీ పూత వచ్చి రెండు కాయలు రెడీగా ఉన్నాయి. 1 మంత్ వరకు అవి కూడా పెద్దగా అవుతాయండి. కోసిన మామిడికాయలని మనం శుభ్రంగా కడుక్కోవాలండి. అంత ఫ్రెష్గా తెంపేసినాను కదా, సొన అంటుంది మొత్తము. నీట్గా కట్టుకోవాలి. కడిగిన తర్వాత ఇప్పుడు మనము ఇది ఉంటుంది కదా, ఇట్లా రౌండ్గా మనం కోసేయాలండి. ఏమండి, రెండు మామిడికాయలు కదండి, రెండు మామిడికాయలకి ఇన్ని ముక్కలు అయినాయి. ఈ ముక్కలకి ఇంత కారం పడుతుందండి, అంటే 2 టేబుల్ స్పూన్ల కారం వేసాను. అలానే ఆవు పొడి కూడా సేమ్ క్వాంటిటీ. సాల్ట్ అండి. తర్వాత ఇది మెంతి పొడి, పసుపు, మెంతులండి. తర్వాత ఎల్లిపాయలు, ఎందుకంటే రెండే కాయలు కదండి, అందుకని ఎల్లిపాయలని రిబ్బల్ని 2 ముక్కలు చేసాను అనమాట. ఇలా చేసిన తర్వాత మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచి స్మెల్ వస్తుందండి. ఎంత సూపర్ స్మెల్ అంటే అంత సూపర్ స్మెల్ వస్తుందండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్ పోసుకోవాలి. నేను పల్లి నూనె పోస్తున్నాండి. నువ్వుల నూనె ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఒక 100 గ్రాములు ఆయిల్ పోసానండి. పోసిన తర్వాత మనం మంచిగా ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా కలిపేసాం కదండి, చక్కగా కలిపేసినాము. ఇలా ఉంటుందండి. దీన్ని మూత పెట్టి ఉంచేసి మార్నింగ్ ఒక గాజు సీసాలోకి ఎత్తేసుకోవాలండి. మనము నైట్లో పచ్చడి పట్టినాం కదండి, అది తెల్లారిపాటికే ఇలా అయిందనమాట. 3వ రోజు కలపాలి దీన్ని కింద మీద. కానీ నేను బయటకి పోతున్నా, మళ్ళీ ఎప్పుడు వస్తాను అన్నట్టు ఇది ఇలా కలుపుతున్నానండి.
కలిపేసి ఉప్పు చూసుకోవాలి, ఇలా సరిపోయింది లేదా అని. చాలకుండా ఇంకాస్త ఉప్పు కలుపుకోవచ్చు, ముందు ముందు మనం ఉప్పు వేసుకోవద్దు. రేపటి వరకు కొంచెం గుజ్జు అన్నది పైకి వస్తుంది అన్నమాట, నైటే కదా పెట్టింది అందుకని రాలేదు. అందులో కొంచెం రెండే కాయలు కదా, అవకా పచ్చడి రెడీ అయిపోయింది, సూపర్ వాసన వస్తుందండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఉంటానండి, బాయ్.